గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. టుడే ఆంధ్రజ్యోతి న్యూస్ పేపర్ మార్చి 30. నన్ను క్షమించండి, కఠిన నిర్ణయాలతో కష్టపెడుతున్నా మిమ్మల్ని. ఇంతకు మించిన దారి లేదు అంటున్న ప్రధాని నరేంద్ర మోదీ, ఈ చావు బతుకుల యుద్ధంలో మనమే గెలవాలి. మిమ్మల్ని మీరు కాపాడుకునేందుకే ఈ లాక్డౌన్. మరికొన్ని రోజుల వరకు ఓపిక్గా ఉండాల్సిందే. మానవత్వ మూర్తి భవించిన నర్సులకు వందనం. మన్ కీ బాత్లో ప్రధాని నరేంద్ర మోదీ ఉద్వేగం. భారత్లో స్పీడ్ తక్కువే కరోనా వైరస్ది అంటున్న నిపుణులు. మన దేశంలో కరోనా మందగమనం. మార్చి 14కు తొలి 100 కేసులు. 15 రోజుల్లో పెరిగింది 10 రెట్లు మాత్రమే. స్పెయిన్లో అయితే 100 రెట్లు పెరిగింది. ఇటలీలో 90 రెట్లు పెరిగింది. మనకు కాస్త ముప్పు తక్కువ అన్న శాస్త్రవేత్తలు. మనది ఉష్ణదేశం కావడమే దీనికి కారణం కావచ్చు అనుకుంటా. భారత్లో వైరస్ ప్రమాదం తక్కువేనట. లాక్డౌన్ పాటిస్తే పూర్తిగా మనం బయటపడతాము. విశాఖలో మరో 2 కేసులు నమోదయ్యాయి. ఒకే కుటుంబంలో 4 లండన్ నుంచి వచ్చిన యువకుడు, తల్లికి, సోదరుడికి కూడా పాజిటివ్ అని తేలింది. ఇప్పటికే తండ్రికి సోకిన వైరస్. రాష్ట్రంలో 21కి చేరిన కరోనా కేసులు. ఢిల్లీ కన్వెన్షన్తో కదిలిన యంత్రాంగం. ప్రజాప్రతినిధి దంపతులకు నెగిటివ్. పెరుగుతున్న అనుమానిత కేసులు. వలస కార్మికులకు బాసట. నిరాశ్రాయుల కోసం క్యాంపులు. రోడ్డున పడ్డ వారికి క్యాంపుల్లోనే ఆహారం. ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం. ఆపద కాలంలో పత్తా లేని వాలంటీర్లు. జిల్లాలలో రేషన్ పంపిణీ అస్తవ్యస్తమవుతుంది. దుకాణాలు ఎదుట భారీగా క్యూలు కడుతున్నారు. సామాజిక దూరానికి చెల్లుచీటి ఇచ్చారు ప్రజలు. ఎర్ర టెండలో కార్డుదారులు తిప్పలు పడుతున్నారు. గంటల కొద్దీ క్యూలలో అగచాట్లు పడుతున్నారు. ఇంటికే సరుకులు అన్నది ఒట్టి మాటే. ఆంధ్రప్రదేశ్లో వాలంటీర్లతో డోర్ డెలివరీ చేయించరే అడుగుతున్న ప్రజలు. పట్టణాలలో సడలింపు 11 వరకే. గ్రామాలలో 1 గంట దాకా కొనసాగింపు. అధిక ధరలకు అమ్మితే జైలుకి వెళ్లాల్సిందే. ప్రతి దుకాణం వద్ద ధరల పట్టిక. ఫిర్యాదు చేసే నెంబర్ కూడా ఉంటుంది. షాపుల వద్ద 3 వరుసలు పెట్టండి. మొబైల్ వ్యానుల్లో కూరలు, నిత్యావసరాలు. ఇకపై మరింత పగడ్బందీగా లాక్డౌన్. అధికారులకు సీఎం జగన్ ఆదేశం. రేషన్ కష్టాలు. సరుకుల కోసం పోటెత్తిన జనం. తొలి రోజు అరకొరగానే పంపిణీ చేశారు. సర్వర్ సమస్యలతో అవస్థలు పడుతున్నారు. మొక్క కోసం రోడ్డెక్కారు. సామాజిక దూరాన్ని గాలి కొదిలారు ప్రజలు. రాష్ట్రంలో చికెన్, మటన్కు పెరిగిన గిరాకీ. దుకాణాల వద్ద బారులు తీరిన కొనుగోలుదారులు. ఉత్తరాంధ్రలో 6 లక్షల కిలోల చికెన్ అమ్మకాలు. మారేది ఇంకెన్నడు. గుంపులుగా జనం. ఇలాగైతే కరోనాని మనం కట్టడి చెయ్యలేం అంటున్న ప్రభుత్వం. ఎంసెట్ వాయిదా. జేఈఈ మెయిన్స్ జాతీయ పరీక్షలు వాయిదా నేపథ్యంలోని రీషెడ్యూల్పై ఉన్నత విద్యామండలికి టీసీఎస్ సూచన. భారత్లో 1000 కేసులు. 27కి పెరిగిన మృతులు. కేరళ, గోవాలో 3 మృతి. కేరళలో 222, మహారాష్ట్రలో 196 కేసులు నమోదయ్యాయి. ఈరోడ్లో 10 నెలల శిశువుకు వైరస్ సోకింది. ఒక్క రోజులో 838 మంది. స్పెయిన్లో కరోనా మరణ మృదంగం మోగుతుంది. ప్రపంచవ్యాప్తంగా 33,000 దాటిన మృతుల సంఖ్య. 7 లక్షలను మించిన పాజిటివ్ కేసులు ఉన్నాయి. న్యూజిలాండ్లో వైరస్తో తొలి మరణం సంభవించింది. కరోనా సంక్షోభంతో జర్మనీలో మంత్రి ఆత్మహత్య చేసుకున్నారు. కోలుకున్న కెనడా ప్రధాని భార్య. అమెరికాలో 100,000 మంది చనిపోవచ్చని అంచనా. బంగ్లా వీధుల్లో సైన్యంతో పర్యవేక్షణ. ఆఫ్ఘాన్లో భారత దౌత్య సిబ్బంది తరలింపు. కరోనా వైరస్తో స్పెయిన్ యువరాణి కూడా మృతి చెందారు. క్వారంటైన్కు భయపడవద్దు. క్వారంటైన్ అంటే చాలామంది జైలుగా భావిస్తున్నారు. అది నిజంగా అలాంటిది కాదు. ప్రభుత్వం చెబుతున్న క్వారంటైన్ కేవలం వారికే కాదు, వారి కుటుంబాల సభ్యులకు కూడా మంచిదే. అందుకే ఎంతోమందికి ఈ విషయాలను చెప్పాలనుకుంటున్నాను. పరీక్షలు చేయించుకోండి. క్వారంటైన్ అంటే భయపడకండి. అదేదో మచ్చలాంటిది అనుకోకండి. ప్రధాని మోదీతో రామ్, గంపా, తేజ. తెలంగాణలో కరోనా బారిన పడి దాన్ని జయించిన వ్యక్తి ఈ మాటలు చెప్పారు.